ధర్మవరం పట్టణంలోని మరియు రూరల్ పరిధిలోని అందరూ ఓటర్ నమోదు తీసుకోవాలని తహసీల్దార్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 మరియు 13వ తేదీలలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, నియోజకవర్గంలోని 4 మండలాల్లో పోలింగ్ బూత్ వద్ద బిఎల్ఓలు ఉంటారని ఫారం 6 పూరించి తగిన ఆధారాలతో అందజేయాలన్నారు. మరియు మండలంలోని అన్ని గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకు తెలియజేయడం ఏమనగా ఓటర్ల నమోదు యొక్క ప్రక్రియ మరియు ఓటర్ల జాబితాలో సవరణలు తొలగింపులు నమోదులకు సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15వ తారీఖు వరకు చేపట్టడం జరిగింది. కాబట్టి 2021 జనవరి నాటికి 18 సంవత్సరంలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాయందు తమ పేరును నమోదు చేసుకోనవచ్చును. ఇందుకు వారు ఫారం 6 అనే ఫారంలో వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరణించిన వారు లేదా రెండు ఒకే చోట రెండు ఓట్లు నమోదై ఉన్నా లేదా ఆ గ్రామంను శాశ్వతంగా వదిలి వేరే చోట శాశ్వత నివాసం ఏర్పరచుకో అంటే పర్మనెంట్ మైగ్రేషన్ అంటారు వీటిని, అలాంటి వాళ్ళ యొక్క వివరములు కూడా ఫారం 7 నందు నమోదు చేసి ఆ ఓటర్ల జాబితా నుండి ఆ పేర్లను తొలగించుకొనటకు కూడా అవకాశం కలిగి ఉంది. అలాగే పేర్లు చిరునామాల యందు ఏ